వైష్ణవి డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ వేడుకలు జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఆర్డీఎస్పీ ప్రతాప్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాల కోసం కృషి చేసి జీవితంలో స్థిరపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, అధ్యాపక బృందము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నీ కళ ముందర లైవ్గా ఉంటుంది. దాంతో పాటు ఇంకేం కావాలి? స్పోర్ట్స్ కావాలి. ఓకే, సో అనేక
ఎస్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ కే శ్రీకాంత్ ఫ్రమ్ బీకామ్ థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ శ్రీకాంత్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్ నేను ఆర్మీ డిపార్ట్మెంట్ లో డిఎస్పీగా పనిచేస్తున్నాను. ఆల్రెడీ మనం కుటుంబంతో కలిసి ఉంటాం. దిస్ ఇస్ సెకండ్ టైం. నేనేదో పెద్ద ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు. అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమంటే కాదు, జస్ట్ మీతో అదర్వైజ్ నా మాట వింటున్న ఒక వ్యక్తితో ఎవరైనా కావచ్చు, ఒకరు అందరు వెంటే అందరితో, అందరు వెళ్ళకపోతే ఒకరితోనే నేను మాట్లాడడానికి వచ్చాను. ఆ ఒకరెవరనేది వినవారికి తెలుస్తుంది. ఓకే, సో ఫేర్వెల్. ఇప్పటిదాకా మీరు చాలా బాగా చేశారు. ఫేర్వెల్ వెళ్ళిపోతున్నారు కాబట్టి, చాలా బాగా చేశారు కాబట్టి వెళ్తున్నారు. ఎవరు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్, డిగ్రీ ఫైనల్ స్టూడెంట్స్ తో ఇప్పుడు మాట్లాడుతున్నాను. డిగ్రీ అనేది ఒక మంచి అవకాశం ఫర్ వాట్ లైఫ్లో నువ్వు అనుకున్న నీ యొక్క ఎక్కువ సార్లు చెప్పినట్టుగా నీ యొక్క గోల్, నీ యొక్క అచీవ్మెంట్, నీ యొక్క డ్రీమ్. ఏ డ్రీమ్ లేకుండా డిగ్రీ అయిపోయింది అంటే అది నథింగ్, సఫాగా ఉంటుంది. అందులో ఏం కాదు, వచ్చారు శశిభూషణ్ కుమార్ గారు వచ్చి, అంటే ఆయన డయాస్ మీద ఉన్నాడు. డయాస్ ముందర ఇలాగే ఒక 250 మెంబర్స్ లైన్ మీద ఉన్నాను నిలబడుకుని. ఆయన మైక్ తీసుకున్న తర్వాత ఒకే ఒక మాట అతను అడిగాడు, ఇందులో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అని. ఇందాక మీరు చేయకండి కానీ చేయాలి కొంతమంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు అన్నారు, ఇంకొంతమంది చేయలేదు. అందరి నుంచి మీరు వాళ్ళకి చేయాల్సిన గొప్ప కార్యం ఏమీ లేదు, అది కాదు వాళ్ళ జీవితాన్ని. సో ఐ హోప్ ఎంతమంది మీ యొక్క పేరెంట్స్కి ఒక గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ అందరూ కూడా అటువంటి గిఫ్ట్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఈ యొక్క మాస్టర్స్కి, ఈ యొక్క వైష్ణవి డిగ్రీ కాలేజీకి కూడా ఒక మంచి గిఫ్ట్ రూపంలో మీ యొక్క అచీవ్మెంట్ని ఇవ్వాలి.